हाय अंडी, वेलकम बैक टू मई चानल शशिरेख पालड़क नीन शशिरेखनि चकोड़ी एला चेलो तैयार चूपा चूसरा चकोड़ी चकोड़ी कावास प्रासेस मैं इन तैयार नीन कपी वरीपिं कप मैदा दी ग्लास एदना सामानकोनी इला जल्दुक चक् मत मत कल आ पिं पिं कल मत बैठकु రెండు చక్క కలిసిపోయింది కదండి. ఇప్పుడు నేను వరిపిండి ఒక గ్లాసు మైదా ఒక గ్లాసు వేసానండి. ఇప్పుడు వాటిని మనం సేమ్ రెండు గ్లాసులు తీసుకున్నా కదండి పిండి, రెండు గ్లాసులతో వాటర్ తీసుకున్నాం సరిపోద్ది సమానంగా పోసుకుంటే. ఇప్పుడు రెండు గ్లాసులని మనం గ్యాస్ మీద పెట్టుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. మన పిండికి సరిపడా సాల్ట్ కొంచెం రెండు స్పూన్లు నూనె వేస్తున్నానండి. ఇందులోనే వాటర్లోనే కొద్ది వామ వేస్తున్నానండి. మనకి కారం వేయనండి. నేను వామి చక్క మంచి ఫ్లేవర్ వస్తుంది, కారం ఘాటు కూడా ఉంటుంది, బాగుంటుంది. ఈ సలసలు బాగా మసులుతున్నాయి చూసారా. అప్పుడు మనం ఈ పిండిని వేసేసుకుందామండి. రెండు గ్లాసులు కదండి, ఒక గ్లాసు వరి పిండి, ఒక గ్లాసు మైదా పిండి, రెండు గ్లాసులు వాటర్ అండి. అది చక్కగా మంచిగా ఎసరు వచ్చింది చూసారా, మసిలిపోయింది కదా వాటరు. ఇప్పుడు అందులో మనం ఇప్పుడు ఈ పిండి వేసేసుకొని మంచి మొత్తం కలుపుకుందామండి. గ్యాస్ బంద్ చేసుకొని ఇంకా చక్క మొత్తం కలుపుకొని అప్పుడు బంద్ చేసుకుందామండి. ఉండ లేకుండా చక్క మొత్తం తిప్పేసుకోవాలండి. కరెక్ట్ ముద్ద మంచి సరిపోద్దండి. అయితే మనం కొద్దిసేపు తర్వాత మూత పెట్టేసుకొని చక్క వేడిగా ఉంటుంది కదా, మంచి మగ్గిపోద్ది అనమాట. అది చక్క మూత పెట్టేసుకుందామండి. ఒక అర్ధగంట అర్ధగంట తర్వాత తీసి గోరువెచ్చగా ఉండాలండి పిండి. దాన్ని మనం ఏం చేయాలంటే మెత్తగా ముద్ద చేసేసుకోవాలండి. అయితే అసలు మొత్తం పేలిపోతాయండి. జాగ్రత్తగా మెత్తగా కలుపుకోవాలండి పిండి మాత్రం. మంచి కలుపుకుంటే సిమ్లోనే పెట్టుకొని మనం చకోడీలు వేసుకోవాలండి, లేకపోతే పేలిపోతాయండి. చాలా డేంజర్ అయితే చక్క మంచిగా కలుపుకొని చూసారా, ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలన్నమాట పిండిని. చక్క ముద్ద చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు మనం చక్కగండి ఒక్కోటి ఒక్కోటి ఇలా మంచిగా తీసుకోనండి. దాన్ని చక్క రౌండ్గా చుట్టుకోవాలన్నమాట చకోడీలాగా. చకోడీలు షేపులు తెలుసు కదండి మీకు. చక్క చక్రాలు ఇంకేముంది, ఇలా చక్రాలా చుట్టేసుకొని ఒకటి తీసుకొని మన కరెక్ట్ సైజు మన ఇష్టం అండి. ఒకటి కొలత పెట్టుకున్నా కూడా మంచి ఒకటే సైజు వస్తాయండి మొత్తం చక్కగా. ఇలా చుట్టుకొని చక్కగా జాయింట్ చేసేసుకుంటేనండి మొత్తం చకోడీలు చిన్న పెద్ద అని లేకుండా ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకి. చిన్న కావాలి చిన్న, పెద్ద కావాలి పెద్ద, అట్లా రకరకాల మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అలా చుట్టేసుకొని చక్క పక్కన పెట్టుకొని సులువు మంచిగా చాలా సిమ్లో ఉన్నప్పుడే ఆయిలు మనం చాలా సిమ్లోనే పెట్టుకోవాలండి. చకోడీలకు మాత్రం తక్కువ వేడి ఉన్నప్పుడే మన చకోడీలు అందులో వేసుకోవాలండి. ఓకే చూసారా, అన్నీ మొత్తం ఇలా రౌండ్గా చుట్టుకొని గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని చక్క లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలండి జాగ్రత్తగా. ఆయిల్ వేడెక్కిందండి, అంటే లైట్గానే వేడెక్కిందండి. నేను అన్నీ ఇందులో వేసేస్తున్నా నిదానంగా ఏగుతాయి చక్కగా. మొత్తం రెండు వాయిల కింద వేసుకోవచ్చండి చక్కగా. మంచిగా వేగాకండి, సగం వేగిన తర్వాత తీసేద్దామండి. తీసి మళ్ళీ ఇంకొకటి ఇంకొక వాయి వేసుకుందాం. అవి కూడా సగం వేగిన తర్వాత అప్పుడు మనం అవి వేసి కలుపుకుందాం. మొత్తం ఒక్కసారి వేగితే కరకరలాడమండి. ఇట్లా సగం వేగాక తీసేద్దాం. ఓకే అండి, మళ్ళీ ఇంకో వాయి వేసేద్దాం. స్లోలో పెట్టానండి, బాగా లో ఫ్లేమ్లో పెట్టా. ఆయిల్ కూడా తక్కువ వేడెక్కుందనమాట ఆయిల్. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టించా కదా. ఇప్పుడు సగం వేగినాయి కదండి, ఇప్పుడు ఈ చకోడీలు కూడా అందులో వేసేద్దాం. చక్క అయ్యి మంచిగా కలిసి మంచి కలర్ మంచి గుళ్ళ వస్తాయండి ఆ చకోడీలు. మంచి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. తీసేసుకుందామండి చకోడీలు. చూసారా ఎంత బాగా వచ్చినాయి చకోడీలు. చక్క ఈ కలర్లో వచ్చా తీసేసుకోవాలండి. మరి ఎక్కువ మానేయకూడదు. చక్క మంచి మానే పచ్చి పచ్చి కూడా ఉండకూడదు, మంచి వేగాలన్నమాట. బ్రౌన్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఓకే అండి, ఎంత ఈజీగా చకోడీలు చేసుకున్నావు చూసారుగా. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.